ప్రభునేసు క్రీస్తునామములో మీ అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1:3-4 వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చి ఉండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. నెహెమ్యా అంటున్నాడు కదా, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముతో ప్రార్థన చేశాను అంటారు. నెహెమ్యా రాజు దగ్గరే ఒక గొప్ప ఉద్యోగస్తుడుగా పనిచేస్తున్నాడు. ఆయనకి ఏ సమస్యలు లేవు, వారి కుటుంబము చక్కగా సాగిపోతుంది, ఆనందంగా బ్రతుకుతున్న కాలం అది. మరి ఆ సమయంలో నెహెమ్యా ఇక్కడ మనము చూస్తున్నాము ఎందుకు ఏడ్చారు, ఎందుకు ఉపవాసం చేశాడు, ఎందుకు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు అని ఆలోచించినట్లయితే, యెరూషలేము దేవాలయము పాడైపోయి ఉన్నది అని వినినప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యెరూషలేము దేవాలయం యొక్క ప్రాకారములు పాడైపోయి ఉన్నది అని, గుమ్మములు కాల్చబడి ఉన్నది అని తెలిసినప్పుడు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తుంటాం, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం. మన కుటుంబం దీవించబడాలని, కష్టం నుంచి బయటకు రావాలని ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థన చేస్తుంటాం. కానీ యెరెమ్యా అయితే తన కుటుంబం గురించి కాదు కానీ దేవుని యొక్క ఆలయం గురించి కన్నీరు కార్చాడు, దేవుని యొక్క ఆలయం గురించి ఉపవాసం ఉన్నాడు, దేవుని యొక్క ఆలయం గురించి విజ్ఞాపన చేశాడు. అందుకు నెహెమ్యా ఎంతో గొప్పవాడుగా ఉన్నారు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మందిరము కోసం ప్రతిదినము ప్రార్థన చేసే అలవాటు నీకు ఉన్నదా అని దేవుడు ఈరోజు అడుగుతున్నారు. దేవుని మందిరము ఏ రీతిగా ఉంటుంది, దేవుని మందిరములో ఎదుగుదల మనం కోరుతున్నామా, దేవుని కోసం బ్రతకాలని, అనేకులు దేవుని మందిరానికి రావాలని, దేవుని మందిర అవసరతని తీర్చబడాలని, దైన సేవకులు అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే హృదయము మనకు ఉన్నదా ఒక్కసారి పరీక్షించండి. నెహెమ్యాలాగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అవును, యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన రీతిగా మనము మందిరము కొరకు అనగా సంఘము కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిన ఎడల మనము కూడా వర్ధిల్లుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రము. నీ సన్నిధికి మరొకసారి వస్తున్నాం. మా జీవితంలో నీవు చేసిన మేలు కొరకు స్తోత్రం. అవును తండ్రి, ప్రార్థన చేస్తే చాలు, మా కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తుంటాం. కానీ నాయనా, నెహెమ్యా అయితే నీ మందిరము కొరకు, యెరూషలేము దేవాలయము కొరకు, మరి సంఘ ప్రజల కొరకు ప్రభు ఎంతో ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. అటువంటి హృదయము మా అందరికీ దయచేయండి ప్రభు. సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, ఉపవాసం ఉండి గోజాడే అలవాటు మాకు దయచేయండి. నేను నీ సంఘమును ప్రేమించి బ్రతికే జీవితం మాకు దయచేయి. మా ప్రార్థన వినందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.